దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు యావత్ భారతదేశం స్పందించింది. అందులో భాగంగా విశాఖ జిల్లాలో 9 గంటల నుండి 9 నిమిషాల పాటు జిల్లాలో ప్రముఖులు, అధికారులు, ప్రజలందరూ కూడా కొవ్వొత్తులు వెలిగించి తమ సంఘీభావం తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని పారదోలేందుకు ప్రజలందరూ ఒకే తాటిపైకి వచ్చి కొవ్వొత్తులుతూ వెలిగించి తమ ఐక్యతను చాటుకున్నారు. నిమిషాలు మొత్తం చోట అయిపోయేదాకా ఈరోజు మన ఐక్యతను చాటడంతో పాటుగా ఈ జ్యోతి ప్రజ్వలన చేయడం వల్ల ఈ జ్యోతి ప్రజ్వలనకి కావాల్సిన ఆక్సిజన్ అనేది ఈ దీపం ద్వారా రావాలి. దీపం వెలగాలంటే ఆక్సిజన్ కావాలి. మనందరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ దీపాలు వెలిగించడం వల్ల మంచి గాలి ఇవ్వడం ప్రపంచానికి ఒకటి, అదేవిధంగా క్రిమికీటకాలన్నీ కూడా దీపానికి ఆకర్షించబడి అందులో పడి చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా మన కరోనాపై యుద్ధం ప్రకటించడానికి ఇది ఒక సామాజికంగా అందరి తాలూకా బాధ్యతగా ప్రతి ఒక్కరోజు చేయడం జరుగుతుంది. ఏదో ఒక ఇంట్లో ఒక దీపం, ఒక ఇంట్లో ఒక దీపం, ఒకరోజు ఒక ఊరిలో, ఒకరోజు ఒక గ్రామంలో కాకుండా యావత్ ప్రపంచము ఈరోజు జ్యోతి ప్రజ్వలన చేయడం వల్ల మొత్తం పూర్తిగా ఈ కాలుష్యం అంతా నివారించబడి ఈ కాలుష్యంతో పాటు పుట్టుకొచ్చిన ఈ కరోనా క్రిమి కూడా చనిపోవడం జరిగి మనకి దాన్ని దూరంగా ఉండడం వల్ల మన భారతదేశంతో పాటు ప్రపంచం కూడా సుఖశాంతులతో వర్ధిల్లడానికి ఈ భారతదేశం చేస్తున్న ఈ నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఈ ప్రయోగం వల్ల ప్రయోజనం చాలా ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మా అగనపూడి గ్రామ ప్రజలందరూ కూడా ఈ జ్యోతి ప్రజలను చేసి మన భారత ప్రధానికి సంఘీభావం తెలియజేసినందుకు నా యొక్క ధన్యవాదాలు తెలుసు. సెలవు తీసుకుంటాను. కొంచెం డిస్టెన్స్ మళ్ళీ దీంట్లో కూడా పాయింట్ అవుట్ చేయచ్చు. దేశమంతా సరిగ్గా ఇప్పుడు 9 గంటల సమయంలో 130 కోట్ల మంది భారతీయులందరూ, మేమెవ్వరూ కూడా ఒక్కరి కాదు, ప్రపంచమంతా ఒకటే, అందులో భారతదేశం ఒక మార్గదర్శనం ఇస్తుందనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడానికి, ప్రజలను జాగృతం చేయడానికి ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ఇందులో భాగంగా మా కుటుంబ సభ్యులతో ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఖచ్చితంగా విశ్వాసం ఉంది, ఇంత పెద్ద ఎత్తున కోట్ల మంది ప్రజలు కులాలు మతాలకు అతీతంగా ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొని జాగృతం చేస్తున్నారంటే ఈరోజు ఖచ్చితంగా భారతదేశం ఒక గొప్ప దేశంగా, క్రమశిక్షణ మారుపేరు దేశంగా ముందుకు పోతుందని విశ్వసిస్తున్నా. ఈ కరోనా నుంచి ఈరోజు ఈ జ్యోతి ప్రజ్వలన ద్వారా ఖచ్చితంగా మనం అందరం కూడా ఏకీకృతమై కరోనాను తరిమి కొడతామని ఈ చైతన్య స్ఫూర్తి భారత ప్రజలకు నింపినటువంటి నరేంద్ర మోడీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై. ప్రపంచమంతా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుంది. దానికి మనం గతంలో 22వ తారీఖున మొత్తం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ చేశాం. తర్వాత రోజు సాయంకాలం సూచికగా చప్పట్లు కొట్టాం. మరి ఈ రోజున భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు 9 గంటల నుండి 9:09 వరకు ఒక జాతీయ ఐక్యతగా ఈ రోజున
ఈ యొక్క లైట్లు అందరూ ఆపి దీన్ని సూచికగా చేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని అగనం పూడి పుర ప్రజలంతా చేస్తున్నందుకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. భారత మాతాకి జై. భారత మాతాకి జై. జై జనసేన కోట. ఇది ఎలిగి వరకు వచ్చాలంటారు పక్కన పెట్టారు. నైన్ మినిట్స్ ఉన్నాయి.